ధ్యానంలో రాకపోయినప్పుడు మిస్టర్ సంజయ్, ధ్యానంలో వచ్చిన తర్వాత మాస్టర్ సంజయ్. మరి మనమంతా నక్షత్ర లోక వాసులము, గ్రాండ్ మాస్టర్స్ పదవికి మనం ఇప్పుడు ప్రవేశించాము. ఆ స్థితిలో మనస్సుతో జీవించేవాడు మ్యాన్ అంటే కేవలం చంద్రుడే ఉన్నాడు, మూన్ మత్కే ఉంది. ఆత్మతో జీవించేవాడు మాస్టర్. ఏయ్, నేను స్వయంభూ. చంద్రుడికి కాంతి లేదు, స్వయంభూ కాదు. అంటే సూర్యుడి యొక్క కాంతి చంద్రుడి మీద పడితేనే అది మనకు కనబడుతుంది. మనస్సుకి స్వయంగా కాంతి లేదు, అది ఆత్మ యొక్క కాంతే మనస్సుగా భాసిస్తుంది. కానీ సూర్యుడు తన సొంత కాంతి కలిగిన వాడు, ఆత్మ తన సొంత కాంతి కలిగి ఉంది. ప్రతి నక్షత్రము ఒక సూర్యుడు. ఈ సూర్యుడి కన్నా మన మన సౌర కుటుంబానికి సంబంధించిన సూర్యుడి కన్నా ఆ యొక్క సూర్యుడు లక్షల వేల రెట్లు పెద్ద పెద్ద సూర్యుడు ఉంటారు. కనుక ఒక సూర్యుడి నుంచి ఇంకో సూర్యుడికి, ఇంకో సూర్యుడి నుంచి ఇంకో సూర్యుడు జంప్ చేస్తూ పోతుంటాము. థర్డ్ ఫేజ్లు ఒక సౌర కుటుంబం నుంచి ఇంకో సౌర కుటుంబం, అలాగే లక్షల కోట్ల మిలియన్స్ల సౌర కుటుంబాలు ఉన్నాయి. ఆ పరిస్థితిలో మనం జీవిస్తాం. గ్రాండ్ మాస్టర్ మూడు స్టేజెస్ ఉన్నాయి చెప్పండి. మిస్టర్, మాస్టర్, గ్రాండ్ మాస్టర్. చంద్రవంశ, సూర్యవంశ, నక్షత్ర వంశ. ఇది ఈరోజు కాన్సెప్ట్.